మన కైకాల సత్యనారాయణ గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. నువ్వు ఒప్పుకోరాజా. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు శానిటైజర్స్ తీసుకుని వెళ్ళద్దయ్యా. అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించండి అయ్యా. లేదంటే నేను ఒప్పుకోడుగాక ఒప్పుకోడయ్యా. ఉంటానయ్యా. ఏముందా మన హీరో గోపీచంద్ గారి వాయిస్ తీసుకుంటే పంతం సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఫ్రేగా ఇల్లేస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓట్ ఖైదు వెళ్ళిస్తాం అనగానే ముందు వెనుక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు సార్? మన హీరో నాగచైతన్య గారి వాయిస్ తీసుకుంటే జోష్ సినిమాలో నుంచి ఒక డైలాగ్ అండి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. హో, ఎప్పుడేం టాపిక్? డిస్కోమేటింగా? డిస్కోమేటింగ్ అంటే హో, మన ప్రిన్సిపాల్ గారు చాలా బాగా మాట్లాడారు మన గురించి, మన కాలేజ్ గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి కాదండి, చదువుకోవడానికి అయితే ఏ కరస్పాండెన్స్ కోర్స్ తీసుకొని చదువుకుంటాం. కాలేజ్కి ఎందుకు రావటం? కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో చెప్పుకోలేని విషయాలు ఫ్రెండ్స్తో పంచుకుంటాం, జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటాం. అండ్ ఎస్, ఆఫ్ కోర్స్ కాలేజ్ డొమ్మా కొడతాం. కానీ ఒక్కడు మాత్రం నిజం సార్, కాలేజ్ డొమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కూర్చున్న వాడికి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఎప్పటికీ చదువుకుంటూనే ఉంటాడు సార్. ఒరే బొజ్జి, నో లేరా, జగ్దాంబ సెంటర్లో వదిలేస్తే ఏ బస్సులో వెళ్తారా? అర్థమైందా? వాడి పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో? మన పిల్లలకే ర్యాంక్స్ రావాలని మేరో, తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్సో, ఇలా చదువు పేరుతో వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక రోజుకో యావరేజ్గా 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు సార్. లాస్ట్ 3 ఇయర్స్లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు సార్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా మిమిక్రీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, నా మిమిక్రీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏ వాయిస్ అయితే కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. నా లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.